ప్రధానమంత్రి సీరియస్ గా చెప్పారు చైనాకి ఈసారి ఎందుట్లో తగ్గే ప్రసక్తే లేదని చెప్పుకున్నారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే జోన్ ప్రధానమంత్రి గారు చాలా సీరియస్ గా చైనా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దీని ప్రభావం ఇరు దేశాలపైన కానీ ప్రపంచంపై ఎలా ఉంటుంది? ఇది ప్రపంచ ఎవరు బలాలు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా మూడు రెట్లు బలం చైనాకే ఎక్కువ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో. భారతదేశానికి ఉన్నటువంటి ఈవెన్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీ కూడా కొంచెం మూడు రెట్లు కొంచెం తక్కువే ఉంది. అండ్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ విషయంలో కూడా చైనాకి ఫండమెంటల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం. సో సొంతంగా తయారు చేసుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ఇన్ ద వరల్డ్. అంటే అతిపెద్ద దిగుమతిదారు కాబట్టి ఏమవుతుంది, మనం ఇజ్రాయెల్ నుంచి లేకపోతే అమెరికా కంపెనీల నుంచి ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం, ఆర్ జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాం. సో మన వెపన్ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు చైనా గవర్నమెంట్కి మన వెపన్ సీక్రెట్స్ అమరు అనేటటువంటి గ్యారంటీ అయితే లేదు. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి మనకు ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ డెవలప్ పంపించింది ఎవరైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీలు ఇజ్రాయెల్ కంపెనీలు ఉంటాయి లేకపోతే ఫ్రెంచ్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళు చైనాకి ఈ సీక్రెట్స్ అమ్ముతారు అమ్మరు అనేటటువంటి గ్యారెంటీ అయితే లేదు కదా. కాబట్టి ఆ రకంగా కొంచెం చైనాకి ఫిచ్చింగ్ ఉండేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. 1962 నాటి పరిస్థితి తిరిగి రాకూడదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మూతోడ్ జవాబ్ అనేటటువంటి ఒక పదం ఏదైతే ప్రధానమంత్రి వాడతారో అది ఉపయోగించాలి, అది జరగాలి, గట్టి జవాబు ఇవ్వాల్సింది. బట్ అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా వెళ్ళాలి, డిప్లొమాటిక్గా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల యొక్క సహాయాన్ని కూడా పొందాలి, నాటో సహాయం తీసుకోవాలి. ఆ తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఈరోజు ఇండియా టెంపరీ అబ్జర్వర్గా సెలెక్ట్ అయింది కాబట్టి ఆ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. సో వీ తర్వాత డైరెక్ట్గా అమెరికా సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. సో రష్యా సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొంతవరకు భారతదేశానికి కూడా ఫెచ్చింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రేపు ముఖ్యమంత్రులందరితో అంటే ప్రతిపక్షాలు కానీ ఇటు ముఖ్యమంత్రులతో కానీ ప్రధానమంత్రి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ఆ డెసిషన్ ఎలా ఉండబోతుంది? సో ముఖ్యమంత్రులతోటి యూజువల్ ప్రతిపక్షాలు కూడా పిలుపునిచ్చారు, అన్ని పార్టీలకి పిలుపునిచ్చారు, డెసిషన్ ఎలా ఉండబోతుంది? యూజువల్గా మనకి కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సమావేశాలు పెట్టారు. బట్ ఆ సందర్భాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేది. బట్ ఈ సిచ్యువేషన్లో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అందరినీ సంప్రదించి ఏ రకమైనటువంటి నిర్ణయం దేశ ప్రయోజనాలకి బాగా ఉపయోగపడుతుందో సంప్రదింపుల ఆదాయంగా ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాజ్పేయి గారిని సంప్రదించేవారు. ఒక అంతర్జాతీయ స్థాయి నిర్ణయాలు తీసుకోవాలన్నా, పాకిస్తాన్ తోటి ఏదైనా ఒక డిప్లొమాటిక్ డెసిషన్ తీసుకోవాలన్నా, చైనాతో డిప్లొమాటిక్ డెసిషన్ తీసుకోవాలన్నా ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా వాజ్పేయి గారు ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఆయన సంప్రదించి నిర్ణయం తీసుకునేవారు. అండ్ చాలా సందర్భాల్లో ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం ఈయన పంపించేవారు. సో ఆ రకంగా ఇప్పుడు దేశం మొత్తం ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు, అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటి తేడాలను దాటి కేంద్ర ప్రభుత్వం దీనికి ముందుగా చర్య తీసుకోవాలి. ఏంటి, ఈ వీళ్ళందరినీ కలుపుకుని పోయేటటువంటి ఒక పర్స్పెక్టివ్ తీసుకోవాలి. అప్పుడు దేశం అంతా యునైటెడ్గా ఉన్నప్పుడు, వీళ్ళ మధ్య విభేదాలు లేవని అనుకున్నప్పుడు ఈవెన్ శత్రువు కూడా భయపడుతుంది. ఓవరాల్గా మనం రాహుల్ గాంధీ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు, ఆయుధాలు లేకుండా మన సైనికులు పంపించడం వల్లే అంత ప్రాణ నష్టం జరిగింది అన్నారు, కానీ భారత్ చైనా ఒప్పందంలో ఆయుధాలు యూజ్ చేయకూడదని చెప్పి కూడా ఉంది చట్టంలో. దీనిపై మీరు ఇప్పుడు ఈవెన్ మనకి ఒక మే 5 నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది. చాలా శాటిలైట్ క్యాప్చర్స్లో కూడా చూసాం మనం, శాటిలైట్ ఫుటేజ్లో కూడా వీళ్ళు ఆయుధాలు లేకుండానే కొట్టుకున్నారు చాలా సందర్భాల్లో. అంటే ఒకళ్ళు ఒకళ్ళు తోసుకోవడం, నిజంగానే అక్కడ ఆయుధాలు యూజ్ చేయలేదంటారు, యూజ్ చేయలేదు అనేటటువంటిది అన్నమాట. తర్వాత రాళ్ళు విసురుకోవడం, రాడ్లతో కొట్టుకోవడం ఇటువంటివి జరిగింది. ఇప్పుడు ఆయుధాలు యూజ్ చేసుకున్నారు, ఈ 20 మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయుధాలు యూజ్ చేశారు అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళు యూజ్ చేశారు, వాళ్ళు యూజ్ చేశారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి అన్నమాట. అందుకనే భారతీయ సైనికులు 20 మంది చనిపోతే వాళ్ళు 43 మంది చనిపోయారు. సో కనుక ఇది చనిపోవడానికే అల్టిమేట్గా దారితీస్తుంది. యుద్ధం అనేటటువంటిది ఒకసారి మొదలైతే అది సైనికులతో స్టార్ట్ అవుతుంది. అది భారతీయ సైనికుల లేకపోతే శత్రు సైనికుల, అల్టిమేట్గా వీళ్ళందరూ హ్యూమన్ బీయింగ్స్.
అది సైనికులతో స్టార్ట్ అయ్యి సివిలియన్స్కి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా పాలసీ మేకర్స్ డెసిషన్స్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గానే ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు యుద్ధం లేకుండా శాంతియుతంగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకునేటటువంటి ఒక మార్గాన్ని కనుక్కోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు శాంతియుతంగా చర్చలు జరుపుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? శాంతియుత చర్చలు జరుపుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇద్దరికీ తెలుసు యుద్ధం జరిగింది అంటే ఇద్దరికీ నష్టం అని చెప్పి. చైనా గవర్నమెంట్కి తెలుసు, ఇండియన్ గవర్నమెంట్కి తెలుసు. కానీ చైనా ఈ రకమైనటువంటి కవింపు చర్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా చైనాలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక పొలిటికల్ క్రైసిస్ని ఎకనామిక్ క్రైసిస్ని సైడ్లైన్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. కాబట్టి ఇదైతే అల్టిమేట్గా యుద్ధానికి మాత్రం దారితీయదు. యుద్ధానికి దారితీసింది అంటే మళ్ళీ బైపోలార్ వరల్డ్ ఏర్పడి అదే ఈవెన్ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు బ్రతకరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.